కార్యక్రమంలో భాగస్వామ్యం కాబట్టి మీకందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ తెలుగుదేశం దయచేసి మీరు ఎన్నుకుండా జరిగిన లేడీస్ ఓటుతో మన ఆంధ్ర ప్రజలు వాళ్ళకి చూపించారు వాళ్ళకుండే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఏ అరాచకాలైనా చేయొచ్చు, వాళ్ళే గెలుస్తారని. కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రాజ్యం దేశం, అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కానీ భయంతో వాళ్ళని భయపెట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు. కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అంటే నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవరితో ఏమి చెప్పకుండా మీ ఓటుతో Y0 75 అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు. యావత్ భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి అనేది మీరు చూపించారు. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పతనం అంటాను. తర్వాత నేను నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు, నేను కుప్పంకి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం, ప్రేమ, ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ, నాకు ఇచ్చిన ధైర్యం. నేను ఇట్లా మీ ముందుకు వచ్చాను, ఏదో పదవి వచ్చింది అనేది కాదు. పదవి శాశ్వతం కాదు, ఎప్పుడు ప్రజలు ప్రేమ అభిమానం అది శాశ్వతం. అది మనం ఎవరం మర్చిపోకూడదని మన అందరం గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. అట్లనే మీ అందరికీ తెలుసు లోకేష్ కుప్పం నుంచి అతను పాదయాత్ర మొదలుపెట్టాడు యువగణం. అతను కూడా చాలా ఎదుర్కొన్నాడు, మీలానే భయపడలేదు, ముందుకెళ్ళాడు. అది ఎట్లా వెళ్ళాడు? మీ ప్రజలు మన తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో అతను ముందుకెళ్ళి ఆ యువగణం అనే ప్రోగ్రాం పూర్తి చేశాడు. అది ధైర్యం మీరు ప్రజల నుంచి వచ్చిన ఆ ధైర్యం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు ఆయన కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చారు. అది తప్పకుండా ఆయన నిర్వహిస్తారు, ఆయన వెనక్కి వెళ్ళరు. ఇంకా అదే కాకుండా ఆయన ఏం చేయగలరు కుప్పానికి ఏమి? ఇప్పుడు మీ బిడ్డలందరూ బెంగళూరు చెన్నైకి వెళ్తున్నారు కదమ్మా ఉద్యోగాలకి, ఎందుకంటే ఇక్కడ ఏమి ముందుకి అభివృద్ధి చెందలేదు కనుక. అందుకే నేను నా ప్రచారం అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమన్నాను, మీ అందరికి హామీ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారితో పోరాడి పోట్లాడి మీ అందరికీ పెద్ద మూడు ఇండస్ట్రీలు తీసుకొస్తాను. నేను అవన్నీ నేను ఎప్పుడు మర్చిపోను, తప్పకుండా అది వస్తుంది. మీ బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు కలుగుతాయి, మీరిద్దరు రాష్ట్రాలకి వెళ్ళి మీరు అక్కడ ఉండక్కర్లేదు, మీ బిడ్డలు మీతో పాటు ఉంటారు. ఎందుకంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బిడ్డలు ఇంట్లో ఉంటే సంతోషంగా అనిపిస్తుంది.
ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆ నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని మర్చిపోము, మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికీ. అట్లానే కుప్పం ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు. మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా కేసులు పెట్టారు, కానీ అవన్నీ ఎదుర్కొని మీరు ఎవరు బెదిరించినా కూడా మీరు ఆగకుండా ముందుకొచ్చి మీరు ఆయనకి ఓటేసి గెలిపించారు. మీ అందరికీ మళ్ళీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రాజకీయాలు ఎప్పుడు నేను వచ్చి ఉండలేదు, కానీ నా యాత్ర అప్పుడు మిమ్మల్ని అందరూ ఎస్పెషలీ మహిళలు వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ 53 రోజులు వచ్చి పోరాడారు, అది ఇప్పటికీ కూడా నా కళ్ళు ముందల మెదులుతూ ఉంటుంది. ఎస్పెషలీ మన స్త్రీ శక్తి, అది నేను ఎప్పుడు మర్చిపోను. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత చేసినా, పోలీస్ స్టేషన్లో తిప్పినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దునొచ్చి మహిళలు ఆడపడుచులు అని అంటాను, వాళ్ళందరూ వాళ్ళు పెద్దన్న కోసం బయటకు వచ్చి పోరాడారు, అది స్త్రీ శక్తి అంటే. అది నన్ను కదిలించింది. వాళ్ళే పోరాడేటప్పుడు నేనెందుకు మన మహిళల కోసం కుప్పం కోసం నేను ఎందుకు రాకూడదు, నేను వచ్చి మీకు కృతజ్ఞత చెప్పాలి. మన కుప్పం ముద్దుబిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ, మన అమ్మ నారా భువనేశ్వరమ్మ ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ముఖ్యం గెలవాలి కార్యక్రమంతో మీ అందరికీ ఒక భరోసా ఇచ్చి ధైర్యాన్ని కల్పించిన పూర్ణమ్మ గారు గెలిచిన తర్వాత మీ అందరి సమక్షంలో మీ అందరినీ కలవాలి, మీ బాబాబులు తెలియ